ఓం శ్రీ దుర్గాయై నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, చాలా మందికి అదృష్టం కలిసి రావట్లేదని బాధపడుతూ ఉంటారు. చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే అదృష్టం అనేది మన తలుపు ఎప్పుడు తట్టదు, దానికోసం మనం ప్రయత్నించాలి. కానీ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం అయితే మనం ధరించే దుస్తులను బట్టి కూడా, అంటే రంగును బట్టి మనకు అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. మరి ఎటువంటి రంగులు ధరించాలి, ధరించడం వల్ల నిజంగా అదృష్టం కలిసి వస్తుందా? సో ఫ్రెండ్స్, మరి అదే వీడియోలో తెలుసుకుందాం. రంగులు అనేవి మనసులోని భావాలను తెలియజేస్తాయి. ప్రతి రంగుకు గొప్ప గుణాలు ఉంటాయి. చాలా రంగులకు జబ్బులు నయం చేసే లక్షణాలు ఉంటాయి. దీనినే కలర్ థెరపీ అంటారు. కొన్ని రంగులు మనకు నచ్చి ఆకర్షించబడతాము, దీనినే కలర్ సైన్స్ అని అంటారు. కానీ జ్యోతిష్యాన్ని నమ్మేవారు రోజును బట్టి రంగు దుస్తులను ధరిస్తూ ఉండాలి. ఆదివారం నాడు సూర్యుడిని ప్రార్థిస్తూ ఉంటారు. ఈ రోజున గులాబీ రంగు కలిగిన వస్త్రాలను ధరించడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది, గులాబీ రంగు వస్త్రాలు. ఇక సోమవారం అంటే చంద్రునికి ప్రతీక, కాబట్టి ఈ రోజున తెల్లటి వస్త్రాలు ధరించడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది. మంగళవారం హనుమంతుని రోజుగా భావిస్తారు. హనుమంతుని విగ్రహాలను కాషాయం రంగులో చూస్తూ ఉంటాం, కాబట్టి మంగళవారం నాడు ప్రత్యేకంగా కాషాయం రంగు కలిగిన వస్త్రాలను ధరించడం మంచి ఫలితాలు ఇస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అలాగే అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఇక వారంలో నాలుగో రోజు, అంటే ఆదివారం నుంచి బుధవారం వరకు నాలుగో రోజు గణాధిపతికి సంబంధించిన రోజు. విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరునికి ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టం, కాబట్టి బుధవారం నాడు పచ్చరంగు కలిగిన వస్త్రాలను ధరించడం మంచిది. ఇక గురువారాన్ని బృహస్పతి వారం అని కూడా అంటారు. ఈ రోజున గురువులకు అధిపతి అయిన బృహస్పతి దేవుడు, అలాగే శిరిడి సాయిబాబాకు మహాప్రీతి. బృహస్పతి దేవునికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం, కాబట్టి ఆ రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది. అలాగే శుక్రవారం అమ్మవారికి సంబంధించిన రోజు. అమ్మవారు జగజ్జనని, ఆమె సర్వంతర్యామి, కాబట్టి ఈ రోజున అన్ని రంగుల మిశ్రమం కలిగిన వస్త్రాన్ని ధరించడం మంచిది. ఇక శనివారం శనిదేవునికి సమర్పించే రోజున, అంటే శనిదేవునికి సంబంధించింది కాబట్టి శనివారం, ఆ రోజున నీలి రంగు కలిగిన వస్త్రాలను ధరించడం వల్ల చాలా లాభం కలుగుతుంది, అలాగే అదృష్టం కూడా కలిసి వస్తుందని మరి ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. మరి వస్త్రాలను బట్టి, అంటే రంగులను బట్టి కూడా మనకు, ఆ కలర్ థెరపీని బట్టి కూడా మనకు లాభాలు కలుగుతాయని ఖచ్చితంగా మరి చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, మరి వారంలో, అంటే ఆదివారం నుంచి శనివారం వరకు ఏ రంగు వస్త్రాలను ధరించడం వల్ల, ఒకసారి ప్రయత్నించడంలో తప్పలేదు కాబట్టి ఒకసారి ప్రయత్నించండి. మీకు అది కలుగుతుందో లేదో నమ్మేవారి ఖచ్చితంగా కలుగుతుంది మీరు అని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.